వాహన చోదకులపై పోలీసుల దౌర్జన్యం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నో పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని పార్కింగ్ చేసినందుకు పోలీసులు చేయి చేసుకోవడం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో ఎస్ఐ రమేష్ దౌర్జన్యం మితిమీరింది. చీటినేని రామారావు అనే వ్యక్తి నో పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని పార్కింగ్ చేయడంతో కొంత గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. కారు ఓనర్ రామారావు వచ్చి ఎస్ఐతో మాట్లాడి, నేను కారు నో పార్కింగ్ చేశా, నాదే తప్పు, కాబట్టి మీరు చట్ట ప్రకారం చార్జ్ తీసుకొని ఫైన్ వేస్తే ఫైన్ వేయండి, లేదా కేసు బుక్ చేయండి అని, నేను దానికి సిద్ధమని చెప్పి కారు తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో పోలీస్ వాహనం అతని వాహనానికి ఎదురుగా ఉంచి అతను ఎటు వెళ్ళనివ్వకుండా చేసి అతనిపై దురుసుగా ప్రవర్తించి అతని కారులో నుండి బయటికి లాగి ఈడ్చుకుంటూ పోలీస్ వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. మాట్లాడదా కూతు.